जय श्रीमन्नारायण। श्रीमद्भगवद्गीता आरव अध्यायमु आत्म संयम योगमु 35वा श्लोकमु असंशयम् महाबाहो मनो दुर्निग्रहम् चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येन च गृह्यते। ओम। गीताचार्युडु श्रीकृष्ण परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమ యోగాన్ని ఉపదేశం చేస్తున్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జున మనస్సుని నిగ్రహపరచటము అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి పని. నువ్వన్నట్టుగా మనస్సు చాలా చంచల స్వభావము కలిగినటువంటిదే, అందులో సందేహమే లేదు. కానీ ఒక రెండు పనులు చేయటం వల్ల మనస్సుని నిగ్రహపరచుకోవచ్చు అర్జున. అవేమిటంటే సుఖము, సుఖానికి అలవాటు చేయాలి మనస్సుని. ఎట్లాంటి సుఖము? దోషము లేనటువంటి సుఖం. ఎట్లాంటి సుఖము? అపరిమితమైనటువంటి సుఖం. ఎట్లాంటి సుఖము? దుఃఖము ఏమాత్రము కలవనటువంటి సుఖం. ఎక్కడ దొరుకుతుందది? ఆత్మయందే దొరుకుతుంది. ఎందుకంటే ఆత్మ సుఖమే, ఆకారమైనటువంటిది ఆత్మ. ఈ విషయాన్ని మనస్సుకి బాగా చెప్పాలి, చెప్పి అలవాటు చేయాలి మనస్సుని ఆత్మకు, సుఖాకారమైనటువంటి ఆత్మకు మనస్సుని బాగా అలవాటు చేయాలి. అదొకటి. ఇక రెండవది, ఆత్మ కంటే ఇతరమైనటువంటి వస్తువులలో ఉండే దోషాన్ని బాగా చెప్తూ ఉండాలి మనస్సుకి, బాగా జ్ఞాపకం చేస్తూ ఉండాలి. అలా ఇతరమైనటువంటి, ఆత్మ కంటే ఇతరమైనటువంటి వాటి యందు ఉండే దుఃఖాన్ని గురించి, కష్టాన్ని గురించి, దోషాన్ని గురించి, వాటిల్లో ఉండేటటువంటి మనను పాడు చేసేటటువంటి లక్షణాలను గురించి మనస్సుకి పదే పదే జ్ఞాపకము చేస్తూ ఉంటే విరక్తి కలుగుతుంది. దానినే వైరాగ్యము అని అంటాం. ఆ రకంగా మనస్సుకి ఆత్మనే తలచేటటువంటి అభ్యాసము చేయాలి. మనస్సుకి ఆత్మ కంటే ఇతరమైనటువంటి విషయములు దుఃఖమే, ఆకారముగా కలిగినటువంటివి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వైరాగ్యాన్ని, విరక్తిని కలిగించాలి. ఆ రకంగా మనస్సుని మన ఆధీనములో పెట్టుకోవచ్చు అంటూ శ్రీకృష్ణ భగవానుడు అభ్యాసము, వైరాగ్యము ఈ రెండింటి చేత మనస్సుని మన ఆధీనములో పెట్టుకోవచ్చు అంటూ ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆ అభ్యాస వైరాగ్యముల చేత మన మనస్సుని కూడా మన ఆధీనములో తెచ్చుకునే ప్రయత్నము నిరంతరము చేస్తూ స్వామి పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో
65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం, 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరి మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి, ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఓం. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి, ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే
నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీతా పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.